గ్రేటర్ వరంగల్ పరిధిలో రోడ్ల పరిస్థితి చాలా దీనంగా తయారైపోయింది. మేము ఒకటవ డివిజన్ నుంచి మేము ఇక్కడ రోడ్డు ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే 6 సంవత్సరాల క్రితం అప్పటి కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ గారు స్వయాన ఇక్కడ ఉన్నటువంటి అన్ని రోడ్లు డ్రైవ్ శాంక్షన్ చేసినా కూడా 6 సంవత్సరాలైనా కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా కొన్ని రాజకీయ కారణాలతో ఈ పనులను ఆపినటువంటి విషయం మీ అందరం స్పష్టంగా గమనిస్తున్నాం. ఇప్పుడు రోడ్ల మీద నెలకొన్నటువంటి పరిస్థితి చూస్తే రేపు గణేష్ నిమజ్జనం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఎక్కడికో పోయి చేయాల్సిన అవసరం లేదు. రోడ్ల మీద పేర్కొని ఉన్నటువంటి గుంతలు దానిలో ఉన్నటువంటి నీళ్లలోనే గణేష్ నిమజ్జనం చేసే పరిస్థితి ఉన్నది. ఈ విషయాన్ని అనేక మార్లు స్థానిక కార్పొరేటర్ అదే రకంగా స్థానిక ఎమ్మెల్యే మేయర్ గారి దృష్టికి తీసుకొని పోయినా కూడా రాజకీయ కారణాలతో పనులు కానివ్వకుండా చేస్తారు. మరి పబ్లిక్ ట్యాక్స్ కడుతున్నప్పుడు పనులు చేయడానికి మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటిది? కేవలం రాజకీయ కారణాలతో పనులు ఆపుతున్నారు. ఈ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు పనులు చేయమంటే ఎమ్మెల్యే గాని మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళ పార్టీలకు రమ్మని చెప్పేసి అని పార్టీలు మారమని చెప్పేసి అని అడుగుతున్నారంట. మరి రాజకీయ కారణాలతో పనులు ఆపేది ఉంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా మాకు కార్పొరేషన్ పని చేయకపోతే మేము ట్యాక్సులు కట్టడం మానేస్తాం, కరెంట్ బిల్లు కట్టడం మానేస్తాం. మా డివిజన్లకు ఏ రకంగా ఎమ్మెల్యేలు కానీ అదే రకంగా కార్పొరేటర్ కానీ వచ్చి తిరుగుతారో మేము కూడా చూస్తామని చెప్పేసి అని అడుగుతున్నారు. డబ్బులు ఎందుకు కట్టాలండి? ట్యాక్స్ ఒక్కొక్క రూపాయి కష్టపడి ప్రజలు ట్యాక్స్ కడుతుంటే దానికి సరిపోయినటువంటి పని చేయాల్సింది పోయి 6 సంవత్సరాల నుంచి శాంక్షన్ అయిన రోడ్లు కూడా ఇప్పటి వరకు కూడా మీరు చేయకుండా తిప్పలు పెడుతున్నారు. ఇక్కడనే ఇప్పటికి ఇది కిడ్స్ కాలేజ్ ప్రాంగణం, అనేక యాక్సిడెంట్ అయితే ఎంతో మంది విద్యార్థులు చచ్చిపోయినటువంటి ప్రాంతం. ఇక్కడ దీనికి 4 లైన్ చేయాలని చెప్పేసి 6 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉన్నా కూడా నేటికి అది కాలేదు. అంతకు ముందు కాంట్రాక్ట్ కన్ఫర్మ్ కాకపోయినా కూడా ఒక కాంట్రాక్టర్ వచ్చేసి రోడ్డు మీద ఉన్నటువంటి మట్టిని కానీ హోర్డింగ్స్ కానీ అన్నిటి కూడా పగలగొట్టినటువంటి విషయాన్ని మీరు చూడొచ్చు. అంటే ప్రభుత్వ అధికారులు అదే రకంగా కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు కూడా కుమ్ముకై ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి కాంట్రాక్ట్ కన్ఫర్మ్ కాకుండా ఒక కాంట్రాక్టర్ వచ్చేసి ఏ విధంగా ఆయన ఈ రోడ్ల మీద ఉన్నటువంటి హోర్డింగ్లను తొలగిస్తాడు, మట్టిని తవ్వుతున్నటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పాలి. దీన్నే ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్కావతి రాజన్ గారికి కూడా మేము తీసుకుపోయి చెప్తే సార్ మాకు కంట్రోల్ లేదంటారు. అంటే రాజకీయ నాయకుల యొక్క అండను చూసుకుని కాంట్రాక్టర్లు పేట్రేగిపోతారు. వాళ్లకు పర్మిషన్ లేకపోయినా కూడా వచ్చి రోడ్లు తవ్వుతారు. మాకు అనేక రకాలుగా డ్యామేజ్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి మిషన్ కాకతీయ నల్లాలు కూడా తెగిపోయి నీళ్ళన్ని కూడా కింద పడిపోతాంటే ఎవరొచ్చి పట్టించుకున్నట్టు పాపన పోలే. కొత్తగా చెప్పేది ఏంటంటే ఇక్కడ 4 లైన్ శాంక్షన్ అయింది అంటున్నారు. 4 లైన్ శాంక్షన్ అయితే ఆర్ఎన్పీ నుంచి శాంక్షన్ అవుతుంది. పక్క సైడ్ డ్రైన్ చేయాలంటే మాత్రం వాళ్ళ దగ్గర డబ్బులు లేదంట. మరి డబ్బు ఎవరు పెట్టాలంటే కార్పొరేషన్ వాళ్ళు పెట్టాలంట. మరి సమన్వయం ఉందా అంటే సమన్వయం లేదు. రోడ్డు శాంక్షన్ అవుతుంది కానీ సైడ్ డ్రైన్లు కట్టాలంటే మాత్రం కార్పొరేషన్ దగ్గర ఫండ్స్ ఉండవు, శాంక్షనింగ్ ఉండదు.